పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపికి గెలుపు అన్నది అందని ద్రాక్షన? డెఫినెట్గా అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనబడుతుంది. నాకు బీజేపీ ఎప్పుడు రూట్ మ్యాప్ ఇస్తే అప్పుడు నేను రంగంలోకి దిగుతానని ప్రకటించాను. రూట్ మ్యాప్ మీన్స్ తనే ముఖ్యమంత్రి అభ్యర్థిని గతంలో సోమయ్యరాజు గారు కూడా మాట్లాడిన సందర్భం ఉన్నది. కోరుకోవడంలో తప్పలేదు, బట్ ప్రజాస్వామ్యంలో నీ కోరిక నా కోరిక కాదు, మెజారిటీ ప్రజల కోరిక, విచ్ మ్యాటర్. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ లవ్ అన్నారో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు వచ్చేసారి ఉండరు అన్నది స్పష్టం. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటున్నారు, ఇది సవతితల్లు అనుకోవాలి, ఇందులో వేరే అర్థం ఉందండి? నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టమయ్య. పవన్ కళ్యాణ్ గారిలో ఆ చరిష్మా ఉందా సీఎం అయ్యే? పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవారు 5వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. అవును, వాళ్ళు ఓట్లు లేవు. మంచి పరిపాలన అంటే మీ భాషల్లో? మా ముఖ్యమంత్రిని ఒక మృగంతో పోల్చి సింహం అని, అది ఎప్పుడు సింగిల్గా వచ్చి మోషన్ చేస్తుందని, గుంపుగా రాదని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటాను. అందుకే రఘురామకృష్ణరాజు గారు 1% ఓట్ బ్యాంక్లో ఉంటారు వచ్చే ఎన్నికల్లో. వాళ్ళతో బదులు కొట్టించుకున్న తర్వాత బుద్ధి వచ్చింది రఘురామకృష్ణరాజుకి, ఈసారి సరైన పార్టీలోనే ఉంటాడు అని చెప్పి ప్రైమ్ 9 టీవీ వర్మ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నా. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాస్తూ హాట్ సీట్ విత్ వర్మ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మీ ప్రైమ్ 9 న్యూస్ లో.